ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి సాయంకాల సమయంలో దేవాది దేవుడు నాకు మరొకసారి మీ ముందు నిలబడి ఆయన వాక్యమును మీ అందరితో పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశమును బట్టి దేవుని నామానికి స్తుతి చెల్లిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మా దేవా, మీ దయగలిగిన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అట్టి ధన్యకరమైన సమయంలో మమ్మలను మీరు నిలువబెట్టి ఉన్నారు ప్రభా. ఈ లెంటిలో నా తండ్రి నీ వాక్యము ద్వారా మేమందరము చిగురించులాగిన ప్రభా, మమ్మల్ని అందరినూ నీ ఏర్పాటులో ఉంచుకొని నా తండ్రి నీ సన్నిధిని నిలువబెట్టి నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనాలు. ఈ జీవగ్రంథంలోని మాటలు మీవి నా తండ్రి, రాయించింది మీరు నా తండ్రి. మరి వీటిల్ని మాట్లాడుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీ ఉద్దేశములు మా ఎడల తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామం పెట్ట స్తుతిస్తారు అక్కడ మీరు ఉంటానని సెలవిచ్చిన తండ్రి, ఇంతమంది సమూహముతో మీ సన్నిధిని మా ఎడల అనుగ్రహించి ప్రభా నీ మాటలతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసయ్య శ్రేష్టమైన నామందు ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఇవ్వబడిన వాక్యాంశము దేవుని ప్రేమించుట. వాక్య భాగము లూకాసు వార్త 7:46 వచనం నుండి 50 వచనముల వరకు మన మధ్యలో చదువుగా మనం అందరం విని ఉన్నాము. ఈ వాక్య భాగం నుండి 47 వచనాన్ని మరొకసారి మనం చదువుకుందామండి. ఆమె విస్తారముగా ప్రేమించెను, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విస్తారంగా ప్రేమించడం వల్ల జరిగేటువంటి మేలు ఏమిటంటే విస్తార పాపములు క్షమించబడతాయని యేసుక్రీస్తు ప్రభువారు ఈమెతో చెప్పగా మనమందరము వాక్యమందు విని ఉన్నాము. అయితే ఈ సందర్భాన్ని మనం చూచినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకి 4 సువార్తలు ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి జనన మరణ పునరుత్థానములు ఆయన బ్రతికి ఉండగా చేసినటువంటి అనేకమైన కార్యక్రమములను గురించి 4 సువార్తికులు కూడా చాలా స్పష్టంగా రాసి ఉన్నారని మనమందరికీ తెలుసు. అయితే కొంతమంది సువార్తికులు రాసినటువంటి సందర్భాలు కొంతమంది రాయలేకపోయారు. అదేవిధంగా ఈరోజు మనం చదవబడిన వాక్యాన్ని చూసినట్లయితే 4 సువార్తల్లో కూడా ఈ వాక్యం ప్రస్తావించబడినట్లుగా మనకు తెలుసు. మత్తయి, మార్కు, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువ మరణానికి అప్పగింపబడడానికి కొన్ని దినముల ముందు కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే బేతనియా అనే గ్రామంలో ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏదంటే లాజరును మరణం నుండి లేపినటువంటి ఆ సంఘటన, లాజరు యొక్క కృతజ్ఞతార్పణల కూడుకలు అందరూ కూడుకోవడం, అక్కడికి ఒక స్త్రీ వచ్చి ఆయనను అత్తరు పూసి అభిషేకించినట్లుగా, అదేవిధంగా బేతనియా గ్రామంలోని 2-3 సందర్భాల్లో మరియా అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ అత్తరును ఆయన మీద పోసి అభిషేకించినట్లుగా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్న మాట ఏమిటంటే ఈమె నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసినదని ఆయన చెప్పగా మనమందరం చదివినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇది సిలువకు అప్పగించడానికి కొన్ని దినముల ముందు జరిగినందువలన ఈ సంఘటన యేసు ప్రభువారు ఆ విధంగా ప్రస్తావించడం జరిగింది. అయితే లూకాసు వార్తకు వచ్చినట్లయితే ఈ సందర్భం భిన్నమైన రీతిలో రాయబడినట్టుగా మనం ఇప్పుడు చదివినప్పుడు వినియున్నామండి. లూకాసు వార్తలో లూకా గారు వైద్యుడు మరియు చదువుకున్న వ్యక్తి కాబట్టి లూకాసు వార్త చదివిన ప్రతి ఒక్క మాట కూడా చాలా స్పష్టమైన ద్వారంలో మనకి వినబడతా ఉంది. అయితే ఈరోజు మనం మధ్య చదవబడిన ఈ వాక్యంలో ముగ్గురు మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఒకరు పరిసయ్యులు, మరి ఒకరు పాపాత్మురాలైన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువారితో వారి యొక్క సహవాసం గురించినటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అనగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు, దేవాలయంలో పరిచర్యలో పాల్గొన్నటువంటి ఒక గుంపునకు చెందినటువంటి వ్యక్తి ఈ పరిసయ్యుడు అయినటువంటి సీమోను. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేక మందిని స్వస్థపరిచిన వారిని, దెయ్యాలు పట్టిన వారిని, చనిపోయిన వారిలా లేపుతూ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్టుగా ఉంటుండగా ఈ పరిసయ్యుడు అనేటువంటి సీమోను ఏం చేశారంటే ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు విందు భోజనానికి. ఆయన ఇంటికి ఆహ్వానించి ఇంటికి మాత్రమే ఆయన ఆహ్వానించాడు. కానీ ఆయన ఒక విమర్శకుడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒక విమర్శకుడిగా సీమోను అనే పరిసయ్యుడు ఉన్నాడు. అయితే ఆహ్వానించకుండానే ఒక స్త్రీ
పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన యేసుప్రభువారు ఆ ఇంటిలో ఉన్నారని తెలుసుకొని అత్తరును పట్టుకొని మరి ఆ ఇంటికి వచ్చినట్లుగా మనం వాక్య భాగంలో వినియున్నాము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిసయ్యుని యొక్క హృదయ ఆలోచనను, హృదయంలో జరుగుతున్న విమర్శను ఆయన గ్రహించిన వాడే ఆయన ఒక ఉపమానాన్ని ఆ సీమోన్ అనే పరిసయ్యునితో చెప్పుగా మనం వినియున్నాము. ఆయన ఏ ఉపమానము లేకుండా ఎవరికి ఏ బోధ చేయలేదు. ఉపమాన రీతిలో అందరికీ అర్థమైన రీతిలో చెప్పడం అనేది మన దైవ గ్రంథంలో చాలా పరిపాటిగా వింటూ ఉన్నాము. అందుకే ఆయన బోధకుడు అనిపించుకున్నాడు. ఆయన ఈ ఉపమానం ఏమిటి అంటే, ఒక అప్పు ఇచ్చేవాని దగ్గరికి అప్పు తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లుగా, ఒకడు 500 దేనారాలు అప్పు తీసుకున్నట్లుగా, మరి ఒకడు 50 దేనారాలు అప్పు తీసుకున్నట్లుగా ఉంది. అయితే అప్పు తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రం అప్పు తీర్చలేని స్థితిలో వాళ్ళు ఉండడం వలన ఆ యొక్క రుణము ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి వారి యొక్క రుణములను క్షమించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు సీమోను అనేటువంటి ఈ పరిసయ్యునికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏం ప్రశ్న వేస్తున్నారు? వీరిద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఒక ప్రశ్నను వేయడం మనం చూస్తూ ఉన్నాం. సీమోన్ అనే పరిసయ్యుడు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు, జ్ఞాని కాబట్టి వెంటనే అర్థం చేసుకొని ఆయన ఎక్కువ అప్పు తీసుకున్న వాడినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట, నీవు బాగుగానే గ్రహించేతివి అని చెప్పారు. ఇప్పుడు ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనకు తగినటువంటి ఆన్సర్ని ఇస్తూ ఉన్నాడు. నీవు నన్ను నీ ఇంటికి ఆహ్వానించావు కానీ నా కాలు కడుక్కోవడానికి నీళ్లను నువ్వు ఇవ్వలేదు. నన్ను ఆహ్వానించింది నీవే కానీ నా కాలు కడుక్కోవడానికి ఇవ్వవలసిన మర్యాద అనేది నువ్వు చేయలేకపోయావు. కానీ ఆహ్వానించకుండా వచ్చినటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీ మాత్రం నేను ఉన్నానని తెలుసుకొని నా సన్నిధికి వచ్చి నా వెనక తట్టు ఉండి ఆగకుండా తన కన్నీరు కారుస్తూ కన్నీటితో తన పాదములను తడిపినట్లుగా, తన తల వెంట్రుకలో ఆ పాదములను తుడిచినట్లుగా ఆయన ఆ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆగకుండా కన్నీరు కార్చడం అంటే ఒక పశ్చాత్తాప హృదయం. నేను పాపిని అని ఆ స్త్రీకి తెలుసు, కానీ ఆయన దైవకుమారుడని ఆ స్త్రీ గ్రహించగలిగింది. ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పరిసయ్యుడు దాన్ని గ్రహించలేకపోయాడు, కానీ నేను పాపాత్మురాలిని అనేటువంటి అనుకున్న స్త్రీ మాత్రం ఆయన ఉనికిని గ్రహించింది. ఆమె ఉనికిని గ్రహించినటువంటి ఆ స్త్రీ తన కన్నీటితో పశ్చాత్తాపంతో ఆయన పాదములను తుడుస్తుంది. నువ్వు దూరం నుండి నన్ను చూస్తున్నావు, నన్ను హత్తుకోలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె నేను వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకుంట మానటం లేదని చెప్తున్నారు యేసుప్రభువారు. ఏంటి ముద్దు పెట్టుకోవడం అంటే? ఆయనతో సహవాసము కలిగినట్టు, ఆయనతో జీవించాలి, ఆయనతో పాటు సహవాసము కలిగి ఉండాలని ఆమె కోరికని యేసుక్రీస్తు ప్రభువారు అర్థం చేసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏమని అడుగుతున్నారు యేసుప్రభువారు? నువ్వు నా తలకు నూనెను అంటలేదు. ఈమె తన అత్తరు తీసుకొని వచ్చి నన్ను అభిషేకించి నన్ను మహిమపరిచింది కదా. ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా, ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమించారు అని పరిసయ్యుని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు. ఎవరిని ప్రేమించుంటారని చెప్తున్నాడు పరిసయ్యుడు. పరిసయ్యుడికి ఇంకా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉందా? ఆల్రెడీ పరిసయ్యుడు ఆ ఉపమానము ద్వారా ఎక్కువ దేనారాలు క్షమించబడిన వాడే ఎక్కువ ప్రేమింపబడ్డాడని చెప్పారు. మరి ఇక్కడ ఇంక చెప్పడానికి ఇతని దగ్గర ఆన్సర్ ఏముంది? ఖచ్చితంగా పాపాత్మురాలైన స్త్రీనే యేసుప్రభువారు ఆమె ఎక్కువగా ప్రేమించడం వల్ల, నువ్వు అన్నావే ఆమె పాపాత్మురాలని, ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయని చెప్పినప్పుడు ఆ పరిసయ్యునికి సరైన ఆన్సర్ దొరికింది. ఆమె యొక్క పాపములు క్షమించబడినట్టుగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అయితే అసలు ఎందుకు ప్రేమించాలి యేసుక్రీస్తు ప్రభువారిని? మన సృష్టికర్త అయిన దేవుని మనం ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి ఆయన్ని? ఒకసారి రిఫరెన్స్ చూద్దామండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనము నుండి, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏమంటున్నారు? దేవుని ప్రేమించేవారికంట, అంటే దేవుని ప్రేమించేవారిగా ఎప్పుడు ఉంటాము? మనము ఆయన సంకల్పంలో ఉన్నప్పుడు.
మనము ఆయన సంకల్పంలో ఉన్నప్పుడు ఆయన చేత పిలువబడినప్పుడు ఆయనను ప్రేమించే వారంగా ఉండే అవకాశం మనకి ఉంటుంది. వారికి ఏం కలుగుతుందంట, వారి జీవితంలో మేలు కలుగునట్లు ఏమి జరుగుతుంది, సమస్తము సమకూడి జరుగుతుంది. మన ప్రయత్నం లేకుండానే, మన శ్రమ లేకుండానే, మనము ఊహించకుండానే మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలని ఎన్నో మేలులను పొందుకున్నటువంటి అనుభవం ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం చూసాం. నో డౌట్ ఎట్ ఆల్. దాంట్లో అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, తను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని ఆయన దైవవాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. మరొక రెఫరెన్స్ చూద్దామండి, యాకోబు పత్రిక 1:12. యాకోబు పత్రిక 1:12 మనం చూసినట్లయితే, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రభువు తను ప్రేమించే వారికి ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంటండి, జీవ కిరీటము. ప్రభువు తను ప్రేమించే వారికి ఒకటి సిద్ధం చేసి ఉంచారంట, జీవ కిరీటము. జీవము అనేది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి సంభవించింది. ఆయన మనకు మేలు కలుగుటకే సిలువలో ఆయన మరణించుట ద్వారా మనకు మేలు కలిగింది. ఆ మేలు జీవమును మనకు కలుగు చేసింది. ఆయన జీవ కిరీటము ఇవ్వడానికి, జీవ కిరీటము పొందుకునే స్థితిని కలుగు చేయడానికి ఆయన ప్రేమించే వారి కొరకు సిద్ధం చేసి ఉన్నట్లుగా మనం చూస్తాం. అదే యోహాను పత్రికను, యోహాను సువార్తలోనికి వచ్చినట్లయితే, ఇది మన అందరికీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి బహు ఇష్టమైన మాట. 3:16 నుండి అందరం కలిసి చదువుదామండి. యోహాను సువార్త 3:16 అందరం కలిసి ఒకేసారి చదువుదామా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ముందే చెప్పేశాడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించలేదు, ఆయన ఒక వ్యక్తిని ప్రేమించలేదు, లోకమంతటిని ఆయన ప్రేమించెను. కాగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకి ఒక్కగానైనా ఒక కుమారుడిగా పుట్టినటువంటి వాని అందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏమి కలుగుతుందంట, వారు నశింపరంట. ఆయన ఒక్కగానొక కుమారుని మనకు అనుగ్రహించాడు. మనకి కుమారునిగా ఈ లోకమునకు ఆయన పంపించి మనకి ఎందుకు అనుగ్రహించాడంట, ఆయన ఎందు మనం విశ్వాసం ఉంటే మనము నశించిపోకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుందంట. నశించిపోకుండా ఉన్నామంటే మనకి ఏమి కలుగుతుంది, ఆ వాక్యంలోనే ఉంది లాస్ట్ ఏముంది, నశించిపోకుండా ఉంటే ఏమి కలుగుతుందంట, మనకి వాక్యంలోనే ఉందండి, నిత్య జీవం కలుగుతుంది. నశించకుండా ఉన్నాము అంటే నాశనము లేదు అంటే మనం ఎక్కడికి అర్హులము, నిత్య జీవానికి అర్హులముగా మనం ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదన్నమాట. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికే దేవుడు మన మధ్యలో ఆయనను మనకి అనుగ్రహించి ఉన్నాడనమాట. ఆయన కుమారుణ్ణి మనకు బహుమానముగా రక్షణ భాగ్యం కలుగు చేసేదానికి మనకి అనుగ్రహించి ఉన్నాడు. అయితే దేవుడు మనకి సమస్తము సమకూడి జరగడానికి, జీవ కిరీటాన్ని ఇవ్వడానికి, నిత్య జీవంలో మనలను ప్రవేశపెట్టడానికి మనము ఆయనను ప్రేమించవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనకి మరొక ఆప్షన్ లేదు, మనం కూడా ఆయనని ప్రేమించాల్సిందే. అయితే ఎలా ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి సరే, దేవుణ్ణి మనం ఎలాగా చేస్తే దేవుణ్ణి ప్రేమించాము అని అనుకోవడానికి మనకి ఏమిటి రుజువు అనేది మనం చూసినట్లయితే, యెహోషువా గ్రంథం 22 మనం చూసినట్లయితే, యెహోషువా గ్రంథం 22:5 మనం ఒకసారి చదువుకుందామండి. ఏమంటున్నారండి, యెహోషువా ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా కానాను దేశానికి స్వతంత్రించిన తర్వాత యుద్ధాలన్నీ ముగించుకొని కానాను దేశాన్ని ఒక 12 గోత్ర ప్రజలకి భూభాగాన్ని వాళ్ళకి సొంతం చేసిన తర్వాత వారితో మాట్లాడుతున్న మాట, మీరు ఏ విధంగా నడుచుకోవాలి, ఇంతవరకు ఈ ప్రదేశంలో అన్యజనులు నివాసం చేశారు, వారందరినీ యుద్ధం చేత మనం పారద్రోలి మీరు ఈ భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు, 430 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి భూభాగాన్ని ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉన్నారు, కాబట్టి మీరు ఏ విధముగా నడుచుకోవాలి అనే మాటని యెహోషువా ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకి ఏమని చెప్తున్నాడు, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించమని చెప్తున్నాడు అన్నమాట. యెహోషువా మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు.
అంతమాత్రమే కాదు కానీ వాళ్ళని ఏం చెప్తున్నాడు ఆయన మార్గములన్నింటిలోనూ మీరు నడుచుకోవాలి ఏదైతే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి 40 సంవత్సరములు ఆక అడవిలోని ఆక జర్నీ అంతట్లో వారిని కాచి కాపాడినటువంటి దేవుడు ఏ విధంగా వారిని నడిపించారు ఆయన మార్గాలన్నింటిలోనూ నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఆ దినాల్లో వారికి ధర్మశాస్త్రం కాబట్టి ఆయన ఆజ్ఞలను అన్నింటినీ కూడా నెరవేర్చిన వారే ఉండాలని ఇంకొక మాట ముఖ్యమైన మాట ఆయనను హత్తుకొని ఏముందండి నెక్స్ట్ ఆయన ఆజ్ఞల్ని గైకొనిచు తర్వాత ఏమున్నదండి అందరూ బైబిల్ చూడట్లేదు అన్నమాట అయితే ఆ ఆయన ఆజ్ఞల్ని గైకొంట మాత్రమే కాదు కానీ ఆయన ఏం చేయాలంట హత్తుకోవాలంట ఆయనను హత్తుకోవాలి అని చెప్తాడు ఆయనను హత్తుకొని అంటే మీరు విగ్రహారాధికులు కాకుండా ఎందుకని ఆ ప్రదేశంలో అనేకమైన విగ్రహాలతో నివసించిన ప్రజలు వెళ్ళారు మీరు ఆ ప్రదేశంలో ఎలా ఉండాలి మీరు ఆయననే హత్తుకోవాలి గాని అన్య దేవతల తట్టు వెళ్ళొద్దని ఆ రోజు యెహోషువ వారితో చెప్తున్నారు ఇంకొక మాట ఏమన్నారు మీరు ఆ దేవతల్ని ఎక్కడైనా పూజిస్తారేమో వారితో పాటు వెళ్ళి అలా కాకుండా మీరు ఆయనను మాత్రమే సేవించాలి అని చెప్పేసి ఆయన యెహోషువ ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతోని దేవుని మనం సేవించాలి ఆయనను హత్తుకోవాలి అనే మాటను ఆయన ఆజ్ఞను గైకొనాలని యెహోషువ గ్రంథం ద్వారా దేవుడు ఈరోజు మనతో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు శరీరం ఉంది ఈ శరీరం ఉంది ఈ శరీరము లైవ్గా ఉండాలి జీవించి ఉండాలి అంటే దీనికి కావలసినది ఏమిటి ఆహారము ఓకే ఇంకా అవయవాలకు వద్దాం మనం ఏం పోషించబడాలి అనేది కాదు కానీ మన శరీరంలో ఉండే అవయవాలను తీసుకుంటే మనము జీవించి ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏమిటి హార్ట్ కదా మన హార్ట్ పనిచేస్తేనే కదా మన పూర్ణ హృదయం అన్నారు కదా దేవుడు మనలో పనిచేయాల్సిన అవయవం ఏమిటి హృదయం పనిచేయాలి పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ ఈ హృదయాన్ని ఈ యొక్క ఆత్మని ఒకసారి కాసేపు పక్కన పెడదామండి హృదయాన్ని అంటే హార్ట్ని హార్ట్ పనిచేసే విధానాన్ని కాసేపు పక్కన పెడదాం అంతేకాని మన పూర్ణ ఆత్మ దేవుడిచ్చినటువంటి ఆత్మని పక్కన పెడదాం అప్పుడు ఈ శరీరం యొక్క పరిస్థితి ఏమిటి దేనితో సమానం ఈ శరీరం హార్ట్ లేదు హార్ట్ బీట్ ఆగిపోయింది మైండ్ కూడా పనిచేయడం మానేసింది ఆత్మ లేదు ఈ రెండు శరీరాన్ని వదిలిపోయి లంగ్స్ కూడా పనిచేయడం ఆగిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏంటి శరీరం ఒకదే శరీరం ఏం చేస్తుంది అది దేంతో సమానం చనిపోయినా శవముతో మృతమైనటువంటి దేహం అయిపోయింది మన్ను అయినటువంటి శరీరముగా రెడీగా ఉంది మరి ఆ మన్ను అయిన శరీరంతో మనం ఆరాధించగలమా దేవుని ఆయనను ప్రేమించగలమా ఆయన ఆజ్ఞలను గైకొనగలమా ఏమి చేయలేం హృదయంలో హృదయమే పనిచేయకపోయినా ఆయన మనసు ఆయన మన ఆత్మతో మనం ఆరాధించకపోయినా మనం ఆయనను ఏం ఆరాధన చేసినట్లు మన హృదయాన్ని మన ఆత్మను కలిపి ఆయనను ఆరాధన చేయకపోతే మనం ఎలా ఆరాధన చేసినట్టు మన ఆరాధనకి విలువ ఉందా లేదు ఎందుకంటే మనం బ్రతికి ఉండగానే ఆయన ఆరాధించగలం కానీ మనం మొన్నైన తర్వాత తిరిగి మన ఆత్మ మనలోకి రాదు మన శరీరం మన ఆత్మ మన శరీరంలో నివసించే అవకాశము లేదు అందుకనే యెహోషువ గారు ఏం చెప్తున్నారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనను హత్తుకొని ఆయనను సేవించమని ఆయన వివరిస్తున్నట్లుగా మనకి అర్థమవుతా ఉన్నది ఎందుకని మన తండ్రి ప్రేమ ఎలాంటిది యెహోవా దేవుణ్ణి మనకు ఒక పేరు ఏంటండి తండ్రి స్థానంలో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు తండ్రి స్థానంలో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టే తన కుమారుని మన కొరకు ఆయన ఈ లోకాన్ని పంపించగలిగినటువంటి గొప్ప త్యాగం ఆయన చేసినట్లుగా మనం గ్రహిస్తున్నాం కుమారుని పంపకపోతే పరిశుద్ధుని రక్తం చిందించకపోతే పాప విమోచన అనేది లేదు అందుకని తండ్రి మన ఎడల లోకమంతటిని ప్రేమించిన తండ్రి ఏం చేస్తున్నాడు మన కొరకు తన కుమారుని సిద్ధం చేసి లోకమునకు పంపించినట్లుగా మనందరము కూడా ఎరుగుదాము ఇప్పుడు మనందరము తల్లిదండ్రులుగానే ఉన్నాం దీంట్లో ఎక్కువగా ఉండేది 300 మంది తల్లిదండ్రులే ఉన్నాం మనందరం మన పిల్లల్ని పెంచే విధానంలో మనం రకరకాల ఇబ్బందుల్ని కానీ ఫేస్ చేస్తూ ఉంటాము ఇప్పుడు పిల్లలు మనం చెప్పినట్టు నడుచుకోకపోతే మనం ఎట్లా ఫీల్ అవుతామండి వదిలిపెట్టేస్తామా వాడు మనం అనుకున్నట్టుగా కానీ వాడి లైఫ్ చాలా మంచి త్రోవలో వెళ్తూ మంచి సెటిల్మెంట్ వచ్చే వరకు కూడా వాడిని కంటిన్యూస్గా మనం ఏం చేస్తాము కంటిన్యూస్గా ఏం చేస్తాం వదిలేస్తాం కదా వదిలిపెడతామా మన పిల్లల్ని మనం వాడు మాట వినట్లేదు ఇంకా అంతే వాడు మాట వినడని వదిలిపెట్టేస్తామా కోపం వచ్చి
వదిలిపెట్టలేం. ఈ లోకములో తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లల పట్ల ఎంత కోపం వచ్చినా వారి నడతలు ఎంత చెడ్డవైనా కూడా మనం చివరి వరకు ఏం చేస్తామండి, వారు నశింపకుండా ఉండినట్లుగా వారి భవిష్యత్తు చక్కనైన దారిలో ఉండే రకంగా మనం కంటిన్యూస్గా వారి ఎడల ఎడతెగక ప్రేమను చూపిస్తూ మనం వారిని నడిపిస్తూ ఉంటాం. మరి సృష్టికర్తయైన దేవుడు మరి ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు? తండ్రి ప్రేమ అనేది మనం అనుభవిస్తున్న ఆ తండ్రి ప్రేమ ఆయనలో మనం చూడగలం. మనం నశించిపోకుండా ఉండాలని, మనల్ని నిత్య రాజ్యంలోనికి ఆయన తీసుకుని వెళ్ళాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఆయన చేసిన త్యాగము చేసినటువంటి దినములను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక వచనాన్ని మనం చూద్దామండి. కీర్తనకారుడు రాసినటువంటి 97వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎందుకు ప్రేమిస్తూ ఉంటే మనకి కలిగే లాభాలు, ఎందుకు ప్రేమించాలనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేస్తే ప్రేమించి వారికి ఆయన సిద్ధపరిచినటువంటిది ఏం చేయాలంట, ఇప్పటివరకు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన మార్గాలన్నింటిలోనూ నడుచుకుంటూ ఆయన హత్తుకుంటూ ఆయనను సేవించాలని చెప్పినటువంటి యెహోషువ గ్రంథాన్ని చూసాము. ఇప్పుడు కీర్తనకారుడు ఏ విధంగా ప్రేమించాలంట, ప్రేమించేవారిని ఎలా ఉండాలంట, ప్రేమించేవారులారా ఎలా ఉండాలంటున్నారు? నెక్స్ట్ ఏం వదిలిపెట్టాలంట? చెడుతనమును మనం అసహించుకోవాలంట. చెడుతనం అనేది దేవునికి విరోధమైనది కాబట్టి ఆ చెడుతనమును మనం అసహించుకొని జీవించగలిగితే యేసు యెహోవా దేవుని బిడ్డలుగా నడుచుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుందని ఆయన తెలియజేస్తూ ఉన్నారు కీర్తనా గ్రంథంలో. మరి మరొక వచనాన్ని మనం చూసినట్లయితే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయనను ఎలా ప్రేమించాలి అనే దాన్ని బట్టి మనం వింటున్నామండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట. ఇక్కడ ఒక వాక్యం ఏమిటంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. ఆయనను ప్రేమించామంటే ఏం చేసినట్లు, ఆయన ఆజ్ఞలను గైకొన్నామంటే చాలు ఆయన ఎందు మనం ప్రేమ కలిగినటువంటి జీవిత విధానాన్ని కలిగి. అంతేకాదు ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయన్న చెప్తున్నారు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట. నిజమైన భారమైనవి కావంటండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దొంగతనం చేయకూడదు, చేయకుండా ఉండగలమండి? చేయొచ్చు, చేయకుండా ఉండగలం కదండి, ఎందుకుండలేము? దొంగతనం ఏమి బ్రతుకు కాదు కదా, దొంగతనం చేయడం అనేది జీవిత లక్ష్యం కాదు, జీవిత విధానం కాదు, దాంట్లో పోషించబడము కూడా. కష్టపడి పనిచేస్తే పోషించబడతాం, కానీ దొంగతనం చేస్తే పోషించబడే అవకాశం లేదు కదా. మరి దొంగతనం ఆడకుండా ఉండగలము. ఇంకేం చెప్తున్నారు ఆయన? ఆయనను ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్తా ఉన్నారు ఆయన. అంటే అర్థం ఏంటి, ఈ ఆజ్ఞలన్నీ మనం పాటించలేనంత పెద్ద ఆజ్ఞలు ఏమీ కాదు. అందుకే ఆయన చెప్తా ఉన్నారు ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుని ప్రేమించుట అన్నారు, ఆయన ఆజ్ఞలు ఏంటో భారమైనవి కావన్నారు. ఈ విధంగా దేవుని మనం ఎలా ప్రేమించాలో అనే విధానాన్ని ఒకసారి ఆయన దైవ గ్రంథం ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఆయనని ఎందుకు ప్రేమించాలి అనేది మనం విన్నాము. ఆయనను ఎందుకు ప్రేమించాలి అని విన్న మనము ఎలా ప్రేమించాలి, ఏ రకంగా జీవించాలి అనే దాన్ని దైవవాక్యంలో మనం చూసాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి 40 దినములు మనుషులందరి మధ్య సంచరిస్తూ 3వ మారు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తను కనపరుచుకున్నారు. కనపరుస్తూ ఆయన ఒకరిని ఒక మాట అడుగుతున్నారండి. చెప్తారండి ఎవరైనా? శిష్యుల్లో ఒక అతన్ని ఒక మాట అడిగారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరిని అడిగారు ఆయన? ఎవరిని అడిగారండి? పేతురు గారిని. ఏమని అడుగుతున్నారు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని అడుగుతున్నారు. ఆ గొర్రెలన్నింటినీ, ఈ గొర్రెలను నీవు మేపు అని ఆయనకు అప్పగిస్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దామండి.
అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమ పరచును దానిని సూచించి ఈ మాట చెప్పారంట. ఏ మాట చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో? ఏ మాట చెప్పారండి పేతురుతో యేసు ప్రభువారు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రేమిస్తున్నావా అనే దానిలో ఎలాంటి అర్థము దాగి ఉందో అంటే, పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా ప్రేమించిందో యేసు ప్రభువారు చెప్పారు. దానిలోని పెద్దగా మనం ఆలోచన చేసినట్లంటే ఒక భయంకరమైన విధి విధానం అయితే లేదు. పర్వాలేదు, నేను ఆ రకంగా అయితే యేసు ప్రభువారిని ప్రేమించేయగలను అని మనం అనుకుంటాం. కానీ ప్రేమించడంలో మరొక అర్థాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి చూపిస్తూ ఉన్నారు. ఏమిటంటే అది యోహాను సువార్తలో 21:19 ఆయన ఏమన్నాడు, అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమ పరచునో దానిని ఆయన జ్ఞాపకం చేసుకుని నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురు గారిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి మరణాన్ని పొందుకున్నారు యేసుప్రభువారి శిష్యులందరూ మన అందరికీ తెలుసు. పేతురు గారు ఏమయ్యారు, నీరో చక్రవర్తి, రోమన్ గవర్నమెంట్ నీరో చక్రవర్తి కాలంలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన అడిగిన మాట ఏమిటి, నేను ఆయనతో పాత్రుడను కాను కాబట్టి నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని పేతురు గారు అడిగినట్లుగా మనం చూస్తాం. తలక్రిందులుగా సిలువ వేయబడేంతగా హతసాక్షులయ్యారు. ఆయన అట్టి మరణము వలన దేవుని మహిమపరిచాడు. అది ఏ రకంగా దేవుని ప్రేమిస్తాడంటే, ఇట్టి హతసాక్షి సిలువ మరణము ద్వారా పేతురు గారు కూడా ఆయనను మహిమపరుస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే ఒక మాటను యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారిని అడిగారు. మరి శిష్యులందరూ అంతే, శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు. సిలువ వేయబడ్డారు, బల్లెముతో పొడవబడ్డారు, చర్మము వలిచి చంపబడ్డారు, నూనెలో వేయబడ్డారు, శిరశ్ఛేదనం చేయబడ్డారు. శిష్యులందరూ కూడా ఆయనను ఎంతగా ప్రేమించకపోతే అటువంటి హతసాక్షులైనటువంటి విధానంలోకి వెళ్తారో మనం గ్రహించవచ్చు. శిష్యులందరూ మరి అపోస్తలైన పౌలు గారు ఎంత భయంకరమైన పరిచర్య, చెరసాలలో కూర్చొని ఆయన ఏం చేశారంట, చెరసాలలో కూర్చొని ఆల్రెడీ ఆయన చెరసాలలో పనిష్మెంట్ అనుభవిస్తున్న ఆయన, తప్పించుకోలేని స్థితిలో ఉన్న ఆయన, ఎఫ్ఎస్సీ సంఘంలో ఉన్న వారికి ధైర్యపరుస్తూ ఆయన ఓదారుస్తూ పత్రికలు రాస్తూ ఉన్నాడు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉంటూ కూడా దేవుని వారు ప్రేమించి హతసాక్షులుగా మారినటువంటి సంఘటన మనం ఎరుగుతాం. అంతేకాదు ఎంతోమంది మిషనరీలు హతసాక్షులుగా అయ్యి దేవుని యొక్క ఒరిజినల్ దైవ గ్రంథం యొక్క ఒరిజినల్ ప్రతుల్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఈరోజు అవి ప్రపంచానికి తెలుపబడి, మరి అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు వినప్పుడు ఎంతగానో దేవుని మహిమపరచవలసిన, ఈరోజు మన చేతిలో దైవ గ్రంథం ఉందంటే వీరందరూ చేసినటువంటి కృషి, వీరందరూ చేసినటువంటి త్యాగము, వీరందరూ హతసాక్షులుగా మనకు అయ్యే దేవుని యొక్క గ్రంథాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వీరందరూ ప్రేమ చేతనే దేవుని యొక్క పనిలో వాళ్ళు బాలిభాగస్తులై ఉన్నారన్నది మనం గ్రహించగలము. దేవుని ప్రేమ మనకు తెలుసు. కొరింథీ 13 అంతా కూడా దేవుని యొక్క ప్రేమను గురించి ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుందంట, అన్నింటినీ తాలుకుంటుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నింటినీ సహిస్తుంది. అట్టి సహనము ఆయనను ప్రేమించిన వారికి కలుగుతుంది. అట్టి సహనము, అట్టి ఓపిక, అలా తాలుకునేటువంటి శక్తి వాళ్ళల్లో దేవుని ప్రేమించడం వల్ల కలిగింది. కాబట్టి దేవుని కొరకు వారు హతసాక్షులుగా మారడానికి కూడా సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. ఇదంతా యేసుక్రీస్తు ప్రభువారు దేనికోసం చేశారండి? ఇంత ప్రాణత్యాగము, ఇంత ప్రాణత్యాగము ప్రేమించి ఎందుకు చేస్తుంటారు ఆయన? ఒకసారి ప్రకటన గ్రంథం 5:9 ఒకసారి చూద్దాం. ప్రకటన రాసిన గ్రంథం నుండి 5:9 నుండి ఏం చేశారంటే, ఈయన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చి ఏం కొన్నారంట, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చి ఎవరిని కొన్నారంట, దేనికోసం కొన్నారంట చూడండి. అందరూ చూస్తూ చూడండి, ఆయన ఏంటి, తన రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని, ఎవరి కొరకు అండి, యెహోవా దేవుని కొరకు మనుష్యులను ఆయన రక్తం ఇచ్చి కొని మా దేవునికి అంటే యెహోవా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, వారి ఆ రాజ్యంలో యాజకులుగాను చేశారంటండి. ఇలా ఆయన రాజ్యంలోని మనల్ అందరినీ నింపడం కోసం
మనం అనుకున్నాం కదా నిందకల ఆయన ఏమిస్తున్నారు అని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని జీవ కిరీటాన్ని ఇస్తాడని నిత్య జీవ వారసులుగా చేస్తానని పరలోక రాజ్యంలో ప్రవేశపెడతాడని ఇవన్నీ చేస్తున్నాం కదండి మరి పరలోక రాజ్యం అనే ఒక రాజ్యం ఉంది కదా ఆ రాజ్యంలో నింపబడాలంటే మనల్ని అందర్ని ఏం చేయాలనుకున్నారు ఆయన మనల్ని అందర్ని ఏం చేశారు కొన్నారండి ఆయన ఆ రాజ్యంలో పరలోక రాజ్యంలో ఈజీగా వెళ్ళిపోతామండి ఎల్ల అవకాశమైతే లేదు మనం ఎంత భక్తిగా జీవించినా ఎంత శ్రేష్టమైన భక్తి కలిగిన వారమైనా దేవుని ఆజ్ఞలు ఎంతగా నెరవేరుస్తున్నా మన పాపముల నుండి మన జన్మ పాపము నుండి విడుదల కావాలి అంటే ఏం కావాలి పరిశుద్ధుని రక్తం కావాలి పరిశుద్ధుని రక్తం ఎవర్దై ఉండాలి దేవుని కుమారుడిదే పరిశుద్ధ రక్తం అయితే ఆయన కన్య మరియ యొక్క గర్భమందు పరిశుద్ధునిగా జన్మించాడు కాబట్టి ఆ పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా మాత్రమే మనకు విడుదల కలుగుతుంది అందుకే ఆయన రక్తం ఇచ్చి ఆయన నిర్ణయించినటువంటి పరలోక రాజ్యంలో మనలందర్నీ ఆ రాజ్యంలోని మనుషులుగాను యాజకులుగాను ప్రజలుగాను ఉంచడం కోసం ఆయన మనలందర్నీ తన రక్తం ఇచ్చి కొనినట్లుగా మన దైవ గ్రంథంలో మనం చూడగలం కాబట్టి నో ప్రాబ్లం దేవుని ప్రేమించడం అనేది చిన్న విషయం అయితే కాదు ఆయన ఆజ్ఞలను గైకొనడం అనేది చాలా ఇంపార్టెంట్ చెడుతనమును అసహించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ అంటే సంపూర్ణముగా దేవుని యొక్క సన్నిధిని మనం ఆరాధించాలి దేవునితో సహవాసం చేయాలి చేయగలిగినప్పుడు మాత్రమే మనం ఆయన సన్నిధిలో చేరడానికి అవకాశం ఉంటుంది ఈ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందండి ఆయనను ప్రేమించింది మొదటగా ఆయన ఆయన దగ్గరకు చేరి ఆయనను కన్నీటితో కన్నీరు అనేది పశ్చాత్తాపానికి సూచన మనకు కావలసినది పశ్చాత్తాపం ఈ పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్నీటితో ఆయన పాదాలు తడిసిపోయి తల వెంట్రుకలో తుడిచినంత పశ్చాత్తాపం అంటే దాని అర్థం ఆమె ఎంతగా కన్నీరు కార్చిందా అనేది ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించారు ఆమె పశ్చాత్తాప హృదయాన్ని ఆయన గ్రహించారు ఆమె ముద్దు పెట్టుకొనుటలో ఆమె దేవునితో సహవాసాన్ని ఆయన గ్రహించారు అందుకనే ఆయన ఏమన్నారు విస్తారంగా ఆమె ప్రేమించింది కానీ నీవు నన్ను విమర్శ చేసావు అన్నీ తెలిసిన నీవు నన్ను విమర్శ చేసావు పరిసయ్యా ఈమె పాపాత్మురాలే కానీ నన్ను చేర్చుకుంది నన్ను నా సన్నిధిలో ఉండడానికి ఇష్టపడింది నన్ను కన్నీటితో తన పశ్చాత్తాపడింది కాబట్టే ఆమె పాపాత్మురాలే కావచ్చు నీవు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడివే కావచ్చు కానీ ఆ పాపాత్మురాల పాపాన్ని నేను క్షమించడానికి ఇష్టపడుతున్నానని చెప్తా ఉన్నాడు దేవుడేమో లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుణ్ణి ఇచ్చి మనల్ని రక్షిస్తూ ఉంటే ఈ పాపాత్మురాలైన స్త్రీ తన పాపాన్ని గ్రహించి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిని చేరింది పరిసయ్యుడు మాత్రం దూరంగా నిలువబడి విమర్శిస్తూ ఉన్నాడు ఈరోజు మనం విమర్శించే స్థితిలో ఉన్నామా దేవుని ఆరాధించే స్థితిలో ఉన్నామా దేవుని ఆరాధించే స్థితిలో ఉండాలి విమర్శ వల్ల మనకి కలిగేది ఏమీ లేదు మనం ఆయన హృదయాన్ని ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే మనము మన జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుని సన్నిధిలో కొనసాగడానికి మనకి అవకాశం ఉంటుంది మరి ఆయన శిష్యులు నిజంగానే చేసినటువంటి ప్రాణ త్యాగమును బట్టి వారి యొక్క ప్రేమను వెల్లడిపరుచుకుంటా ఉన్నారన్నమాట కాబట్టి ప్రేమ అనేది ఇప్పుడు మన ప్రేమను చూసినట్లయితే ఎట్లా ఉంటుంది మన ప్రేమ ఎలా ఉంటుందండి మనుషుల మధ్యలో ఉండే ప్రేమ ఏ విధంగా ఉంటుంది కేవలం అవసరం కోసం ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంటుందా నిజముగా ప్రేమించే ప్రేమ ఉంటుందా 80% మనుషుల మధ్యలో ఉండే ప్రేమ అవసరాల కోసమే ఉంటుంది అవసరం వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడి అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మనుషుల్నే మనం ఎక్కువగా చూడగలం వాళ్ళతో సహవాసం చేస్తున్న కొద్ది వారిలో ఉండేది ప్రేమ అవసరమా అనేది తెలుస్తూ ఉంటుంది మరి భార్యాభర్తల ప్రేమ అనేది ఉన్నదంటే వారితో కూడా వారి ప్రేమ కూడా శ్రేష్టమైంది అంటారా భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ కూడా శ్రేష్టమైనది అంటారా స్వచ్ఛమైనది అంటారా స్వచ్ఛమైంది అంటారండి కాదు ఎక్కడ కూడా 80% 20% ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది కోపగించుకోకుండా ఉంటామండి భార్యల మీద భర్తలు కోపగించుకోకుండా ఉంటారా భర్తల మీద భార్యలు కోపగించుకోకుండా ఉంటారా ఆ సందర్భాలు మన దైనందిన జీవితంలో రోజు ఉంటూనే ఉంటాయి కోపగించుకోకుండా ఉండే సందర్భాలు ఉంటాయని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అంటే భార్యాభర్తలంగా ఎన్నో సంవత్సరాలు సహవాసం చేసిన మనకి కూడా ప్రేమ అనేది ఎలా ఉన్నది అరకొరగానే ఉన్నది బాగా ప్రేమగా ఉన్నవాళ్ళు లెక్క పెట్టచ్చు
ప్రేమ ఉంటుంది కానీ ప్రేమ అన్నిటిని సహిస్తుంది అంటారు. సహిస్తాం కానీ కొంతవరకు సహించలేనటువంటి ప్రేమను కూడా మన మధ్యలో చూస్తూ ఉంటాం. మరి తల్లిదండ్రులుగా బిడ్డల మీద ప్రేమను విసుక్కుంటామా లేదా? ఖచ్చితంగా విసుక్కుంటాం. మన విసుగంతా పిల్లల మీదే చూపిస్తాం. మన ప్రయాసం అంతా కూడా వాళ్ళలో ఏమాత్రం వాళ్ళలో నెగిటివ్స్ కనిపించినా వాళ్ళని విసుక్కుంటానే ఉంటాం. ప్రేమిస్తాం కానీ వాళ్ళని విసుక్కుంటాం. మరి అలా అంటే మన దేవాది దేవుడు మనల్ని ఎంతగా విసుక్కోవాలండి? మనం చేసినటువంటి పనులు మనం చేసి ఆయనని ఎంతగా విసిగిస్తాం? ఆయన విసిగించకుండా ఉండే దినం అంటూ ఉంటుందా మన జీవితంలో? ఆయనని పరీక్ష పెట్టకుండా ఉండే దినం కూడా దినం ఒకటి ఉంటుందంటారా? ఒకసారి ద్వితీయ ఉపదేశకాండం 13:3 చూద్దామండి. ద్వితీయ ఉపదేశకాండము 13:3 మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా. అదండి, మీరు మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని సేవిస్తున్నారా లేదా, ప్రేమిస్తున్నాడా లేదా అని ఆయన ఏం చేస్తారంట? టెస్ట్ పెడతారంట. ఆయన మన లైఫ్లో ఆ టెస్ట్లు ఎదుర్కొన్నామంటారా? ఎదుర్కొనాలంటే ఎవ్వరూ లేరండి. ఏ పరీక్ష లేకుండా ఎవరము కూడా మన జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశమే లేదు. అంటే మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు, మనం కృంగిపోయే సమయం వచ్చినప్పుడు అది మనకి పరీక్షే కదా. మన విశ్వాసంలో నిలబడుతున్నామా? ఆయనను యోబు అంటూ ఉంటాడు, దేవుని వల్ల ఎల్లప్పుడూ మేలు అనుభవించడమేనా కీడు అనుభవించడానికి తగమా అని చెప్తూ ఉంటాడు. ఎందుకని తన భార్య అతనిని నీవు దేవుని దూషించి మరణము కమ్మని చెప్తూ ఉంటుంది. యోబు తన భార్య యోబుతో చెప్తూ ఉంటుంది మరణము కమ్మని చెప్తుంది. దేవుణ్ణే ప్రేమించే పరిస్థితి లేదు ఇక్కడ. దేవుణ్ణి కూడా దూషించి మరణించు, ఎందుకు నీకు ఈ శ్రమ అని యోబుతో ఆమె మాట్లాడుతున్నప్పుడు యోబు వారించినటువంటి మాట, దేవుని వల్ల ఎంతసేపు మేలే కాదు కీడును కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. ఎందుకని ఆయన మనల్ని పరీక్ష పెడుతున్నాడు. యోబుని పరీక్ష కదండి పెట్టాడు. సాతానితో వచ్చినటువంటి ఆ మీటింగ్లో వచ్చినటువంటి ఆ దాన్ని బట్టి దేవుడు యోబుని పరీక్ష పెట్టడానికి సాతానికి పర్మిషన్ ఇచ్చాడు. అంటే పరీక్ష దేని కొరకు? పరీక్షలుంటే పాస్ అయ్యామో లేదో తెలుస్తుంది. పరీక్ష లేకపోతే? పరీక్షలుంటే పాస్ అయ్యామా, డిస్టింక్షన్ వచ్చిందా, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేది తెలుస్తుంది. అసలు పరీక్ష లేకపోతే పాస్ అయ్యే అవకాశమే లేదు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకి తెలియదు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి రకరకాలైనటువంటి పరీక్షల్ని మనం ఆహ్వానిద్దాము. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి పరీక్షలోని నెగ్గగలిగేటువంటి శక్తిని ఆయన మనందరికీ ఇచ్చాడు. ఆయన సిలువలో అది జయించాడు కాబట్టి, సాతానుని జయించే శక్తి మనకి ఇచ్చాడు కాబట్టి, ఆ పరీక్షలన్నిటినీ తట్టుకొని ఆయనను ప్రేమించడం మానక మన దైనందిన జీవితాన్ని ఆయనతో సహవాసము చేస్తూ ఆయనను మనం మహిమపరిచేవారంగా ఉందామండి. ఈనాటి మాటలను బట్టి దేవుని నేను మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని ప్రేమ మన అందరిలో ఫలించలాగన మీ అందరి యొక్క ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసుకుందా. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థన చేసుకుందా. దేవుని ప్రేమ ఎలాంటిదో, ఆయన ప్రేమ మనపై ఏ రీతిగా కుమ్మరించి ఉన్నాడు, ఆయనను ప్రేమించేవారుగా ఉండాలంటే మనం ఏమి చేయాలి, చక్కనని విషయాలు మనం విని ఉన్నాం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమ దగ్గర మన ప్రేమ ఎలా ఉన్నది, మనము ప్రేమించేవారముగా ఉన్నాము లేదా, ఒక్కసారి మనల్ని మనము స్వపరి చేసుకుందాం. ప్రేమ అనేది బోత్ సైడ్ ప్రియులారా, వన్ సైడ్ కాదు. దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది మనకు తెలుసు. మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన ప్రాణము కొరకు మనం ఏమి ఇవ్వగలము? ఏ రీతిగా జీవిస్తే ఆయన ప్రేమించిన వారం ఉంటాం? చక్కని విషయాలు విని ఒక్క పరి మనల్ని మనం సఫరు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో,
పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణమ ఆత్మతో సత్యముతో ఆరాధించు వారముగా ఉన్నాము లేదా? ఒక్క పరి మళ్ళీ మనం సపరి చేసుకుందాం. వాక్యం వినబడి ఉన్నది. మన యొక్క ప్రవర్తన గురించి, మన ఆలోచన గురించి దేవుడు వేచి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహిమ ఘనత కరుహుడు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ప్రేమ ఎట్టిదో, మీ ప్రేమ మానవుల పట్ల ఏ రీతిగా ఉన్నదో ప్రభువా, నీ కుమార్తెను నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన మీ జీవమగల మాటలు బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ శ్రేష్టమైనది, నిష్కపటమైనది, అతి ఉన్నతమైన మీ ప్రేమను బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభు మమ్మల్ని ప్రేమించాము మీ కొంత నమ్మల ప్రభువా. మేము మిమ్మల్ని ప్రేమించిన వారముగా ఉన్నాము లేదా? మేము ప్రేమించు వారముగా ఉండాలంటే మేమేమి చేయవలసిన వారమై ఉన్నాము? ప్రభు మీరు మాతో కూడా మాట్లాడిన మీ జీవము గల మాటలు బట్టి మీ కొంత నాలుగు స్తుతులు స్తోత్రాలు. మీ వాక్యం వినినాము తండ్రి, వాక్యానుసరణ జీవితము నాకును మాకు ఎలా అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించున్నాను. ప్రభా మీ యొక్క ప్రేమను కొనియాడుతూ మీ ప్రేమను ఘనపరచు మా జీవితం సజీవ యాగముగా, మా హృదయములు మీకు సజీవ యాగముగా సమర్పించుకొని ఆత్మతో సత్యముతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో ప్రభా మిమ్మల్ని ఆరాధించి పిడలగా మమ్మల్ని మలుచుకోమని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను. కృప కలిగిన మా తండ్రి నీ కొందనాలు, ఈ కుమార్తెను బలపరచండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి శ్రీవారి బిడలు దీవించండి, వారి ఉద్యోగములు దీవించండి, వారి కుటుంబాలు అద్భుత ఆశ్చర్య కార్యములు దయచేయమని ప్రభా నీ కుమార్తె నిలబెట్టుకుని మాట్లాడిన మాటలు బట్టి నీ కొందనాలు. నీ కుమార్తె కుటుంబం కూడా దాచి ఉంచిన మేలు చేత మెండుగా దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేయించున్నాను. ఎంత ఉన్నతమైన ప్రేమ తండ్రి, మీ ప్రేమకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిని వెతుకుతున్న ప్రభువా, ఇదిగో తండ్రి మోకరించి నిలబడి ప్రార్థిస్తున్నా. మీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైతే మీ సన్నిధిని వెతుకుతున్నారో మీ సన్నిధిలో ఉండటం ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్క బిడ్డను తృప్తి పరచమని ప్రార్థన చేయించున్నాను. శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతల నుండి, రుగ్మతల నుండి యేసు నామములు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించి కృప చూపించండి ప్రభా. మోకాళ్ళ బలహీనతలు విడుదల దయచేయండి, శారీరక రుగ్మతలు విడుదల దయచేయండి. ఎవరైనా బలహీనలు ఉంటే వాటిని విడుదల దయచేయమని ప్రార్థన చేయించున్నాం. కృప కలిగిన మా తండ్రి, ఇది ఎగ్జామ్స్గా సిద్ధపడుతున్న నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. కనికరించి కృప చూపించి మీ జ్ఞాన వివేకములు ఇచ్చి ప్రభానైనా ఎగ్జామ్స్లో మీ సహాయం దయచేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రభా పీజీ, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బట్టి నీ కొంతనాలు భవిష్యత్తు ఇచ్చేవాడు మీరే, ఉన్నతమైన స్థలము నిలబెట్టేవారు మీరే కనుక యహోవందు భయభక్తులు గలవారు ఈ రీతిగా ఆశీర్వదించబడిన ఇచ్చిన గొప్ప దేవుడు, నీ బిడ్డల పట్ల మీ మీద ఆధారపడి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీ మీద ఆనుకొని ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు వారి పట్ల మీ ప్రేమను కృపణ కనికరం ఉంచి వారి ఎగ్జామ్స్ లో మంచి విజయమును మంచి ర్యాంకును తెచ్చని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల పట్ల మీ జ్ఞాన వివేకలు ఇచ్చి అభిషేకించమని ప్రార్థన చేయించున్నాను. అనేక మంది పట్ల మీ ప్రేమను కృపణ కనికరం ఉంచండి. ఇదిగో ప్రభువా లోక రక్ష కూడా వారి నిరుద్యోగ సమస్య కొరకు ప్రార్థన చేయించున్నా, వాహములకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నా, గర్భ ఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నా, గృహములు లేకుండా వారి కొరకు ప్రార్థన చేయించున్నా. సమస్త మెరిగిన గొప్ప దేవుడు ప్రభా, నీ బిడ్డలను నీతిమంతులను అనాథులుగా విడిచిపెట్టిన వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు, ఏ ఆత్మకి ఏం అవసరమైనదో, ఏ కుటుంబానికి ఏం అవసరమైన ఏ బిడ్డలకి ఏం అవసరమైనదో సమస్త మెరిగిన గొప్ప దేవుడు తండ్రి, వారి వారి అవసరతల అక్కర్తలపై నీ కను దృష్టి ఉంచి శీఘ్రముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించి బలపరచండి. సంతోష సమాధానములతో ప్రభువైన నీ బిడ్డలు నిలబెట్టుకుని ప్రార్థన చేయించిన బాప్తిస్మ సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఒక పాపి మారు మనసు పొందుట పరలోకములు సంతోషమని వాక్యము తెలియజేసిన రీతిగా అనేక మంది బిడ్డల ప్రభా ఇంకెవరెవరైతే రక్షణ మార్గము రాలేకపోతున్నారో వారందరూ నడిపించమని
మీ సంఘమును ప్రభా దినదినము క్షమాభివృద్ధి పొందడానికి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బలపడడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేయించున్నాను. ఇంకెంతమంది అయితే ప్రభా వారు మనసు లేక ప్రభా నిరక్షణ భాగ్యము లేక లోకములు జీవిస్తున్నారు వారితో కూడా మీరు మాట్లాడమని. నిజమైన దేవుడు మా పాపములు గారు కలువరి శిలువలో మీరు ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించిన దేవుడు నీవని ప్రతి ఒక్కబడి తెలుసుకొని ఈ లోకము శాశ్వతము కాదు మీ రాజ్యము శాశ్వతమైనదని సమస్తం విడిచిపెట్టి మా శిలువను ఎత్తుకొని మిమ్మల్ని వణించే భాగ్యము ఎలాగో అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయించున్నాం. మోకరిస్తున్న బిడ్డలపైన నిలబడి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలపైన మీ మెండైన దీవులు మెండిగా కుమరించండి. సంఘములు జరుగుతున్న ప్రతి కార్యక్రమములు బాప్తిస్ కార్యక్రమములు బాప్తిస్ ఆరాధన కార్యక్రమములు అలాగే ఫామ్ ప్రమణన ఫామ్ సండే హోలీ వీక్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే ఆరాధన కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆరాధనలో మీ పరిశుద్ధాత్మ మీ ప్రసన్నత మీ సన్నిధి ఉంచండి. వారి వారి అవసరం అక్కడ మీ నామలు తీర్చి దినదిన ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్యం బలపరిచి మీ సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదముల చేత ప్రభా మోకరించి నిలబడి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డపై కుమరించి మీ వధువు సంఘము విజయనగర ప్రాంతంలో ఉన్నతమైన సంఘము గాను ఘనమైన సంఘము గాను ఎత్తబడి సంఘములు మొదటి సంఘములను సహాయము దయచేయమని దీవించి ఆశీర్వదించి ఒకవేళ మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభా ఈ రీతిగా నాకు మాకు ఎల్లరికి అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.